నాగర్కర్నూలు జిల్లాలోని సాంఘిక సంక్షేమ పాఠశాల కళాశాల ముందు కాంట్రాక్టర్లు ధర్నా నిర్వహించారు. క్యాంటీన్కు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. విద్యార్థులకు టెండర్ పద్ధతిన పాలు, కూరగాయలు, పండ్లు, చికెన్, వాటర్ అందజేశామని, దీనికి సంబంధించి దాదాపు 3 నెలల బిల్లు బకాయి ఉన్నాయని తెలిపారు. గతంలో పలుమార్లు కలెక్టర్తో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు పెండింగ్ బిల్లులకు మంజూరు చేయాలని కోరినా ఫలించలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిల్లును మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని, పాఠశాల సొసైటీ పేరు రాసి ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. స్థానిక ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నా ధర్నా స్థలానికి చేరుకుని పెండింగ్ బిల్లులు మంజూరయ్యేలా ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా ముగించారు. ప్రిన్సిపల్గా నాగభూషణ్ సార్ ప్రిన్సిపల్గా చేసిండు. అప్పుడు మేము స్కూల్కే సప్లై చేసినాము. ఆ సార్ రిటైర్మెంట్ అయిపోయిండు, కావున మాకు ఆ బిల్లు రాలేదు, ఆ బిల్లు ఇవ్వలేదు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది. కలెక్టర్ దగ్గరికి పోయి లెటర్ ఇచ్చినాము, ఆర్సీఓ దగ్గర లెటర్ ఇచ్చినాము, అండ్ సోషల్ హెల్పర్ ప్రవీణ్ సార్ దగ్గరికి కూడా పోయి లెటర్ ఇచ్చినాము. దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాము. మాకు బిల్లులు రాక మా బాధలు మేము, నాకు మిల్క్ బిల్లు దాదాపు 1,80,000 రూపాయల దాకా నాకు రావాలి. 2 సంవత్సరాలు అయింది, మేము ఏదో కష్టార్జితం చేసుకొని బతకగలం. కాబట్టి మేము ఆ మిల్క్ బిల్లు 2 సంవత్సరాల నుంచి మేము ఇంట్రెస్ట్లు కట్టుకుంటా చేసుకుంటూ పోతున్నాం. ఏదో సప్లై ఇచ్చి మేము స్కూల్ చుట్టూ తిరిగినా మాకు స్కూల్లో కూడా ఇవాళ వస్తే రేపు వస్తే అని చెప్పేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చినాక ప్రిన్సిపాల్ సార్ వచ్చి మీ బిల్లు మేము చేపిస్తా అని ఈరోజు చెప్పిండు. కానీ ఎన్నిసార్లు తిరిగినా మీకు వచ్చే పొజిషనే ఉందని మాట్లాడిన సారే కాదు. ఈరోజు మేము ధర్నం చేసినందుకు వచ్చి మీకు ఈ బిల్లు మేము చేపిస్తాం అనే మాట ఒక్క మాట చెప్పిండు. ఆర్టీఓ దగ్గరికి పోతే రెస్పాన్సే లేదు. మీరు చేసిరా చేయలేదు అన్న మాటనే ఉంది ఆమెది, కానీ మీరు సప్లై చేసిరన్న ఆలోచనే లేదు. మేము సప్లై చేయలేదంటే ఆ స్కూల్లో ఎవిడెన్స్ ఉన్నాయి,